జయదేవ్పూర్ మండల కేంద్రంలో హర్తహారం కార్యక్రమాన్ని అడ్డుకుంటారని గురువారం తెల్లవారుజామున జాతీయ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆరో విడత హర్తహారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నర్సాపూర్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను హర్తహారం కార్యక్రమాన్ని జాతీయ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ అడ్డుకుంటారా అన్న అపోహతో పోలీసులు వారిని ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ సంఘం నాయకుడు సాంబయ్య మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుంచి జాతీయ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తూ వస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సమాచారం లేకుండానే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి చేర్చుకుని తమ కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు భాష, యాదగిరి, రమేష్, నర్సింహులు, కనకయ్య తదితరులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గవర్నమెంట్ పర్మనెంట్ చేయమని కోరలేదు, జీతాలు పెంచాలని కోరలేదు. ఉన్న జీతాలతోనే మేము బతుకుతుంటే మా అల్లా ఒక కోర్టు దేవసేనని జీవో తీసుకొచ్చి మా బతుకులాగా చేసి మేము సమ్మెకి దిగితే మాకు చెప్పకుండా తొలగించేసి మమ్మల్ని విధిలోకి తీసుకోండి అని మేము కలెక్టర్ల చుట్టూ మినిస్టర్ల చుట్టూ తిరుగుతున్నా కానీ మమ్మల్ని విధిలోకి తీసుకోవడం లేదు. ఉపాధి హామీలో మేము ఎన్నో జాతీయ అవార్డులు తీసుకొచ్చినాం, ఇంకా బాగా పనిచేస్తాం. మా ఆశలు నెరవేరేలా మా చూడాలని చెప్పి సీఎం బాగా కోరుకుంటున్నాం.